జిల్లా తాడిపత్రి పట్టణంలోని పోలీసులు ధర్నాలు మరియు 30 యాక్ట్ అమలు గురించి ప్రజలకు అర్థమయ్యేలా వినూత్న పద్ధతిలో కార్యక్రమం చేపట్టారు. తాడిపత్రి పట్టణంలోని ఎల్లరూరు రోడ్డు కూడలిలో కొందరు ఆందోళనకారులు రహదారిపై కూర్చుని నిరసన తెలపడం ప్రారంభించారు. ఇంతలో డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు, ఎస్ఐలు, ప్రత్యేక విభాగం పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు ధర్నా విరమించాలంటూ సున్నితంగా చెప్పారు. అయినా కూడా వారు వినకపోవడంతో సినీ యంత్రాల ద్వారా వారిపై నీటిని ప్రయోగించారు. దీంతో నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. ఇదంతా చూస్తున్న ప్రజలకు మొదట ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏ పట్టణంలో అయినా 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు చేసే వారి పట్ల పోలీసులు వ్యవహరిస్తారని డిఎస్పీ ప్రజలకు ఈ విధంగా ప్రాక్టికల్ గా తెలిపారు. ప్రజలకు చూపించాలని నిశ్చయించుకున్నాం మేము. ముఖ్యంగా ఏదైనా ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ ఉంది, అదేవిధంగా ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది. తాడిపత్రి పట్టణంలో ఎవరైనా కానీ ఆందోళనకారులు రోడ్ల పైన వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూసి ప్రజలకు ఇబ్బంది కలిగించాలని చూస్తే మాత్రం డెఫినెట్గా ముందు చట్ట ప్రకారం హెచ్చరించడం జరుగుతుంది. మా హెచ్చరికలను పెడచేవన పెట్టి ఎవరు రోడ్లపైకి వచ్చినా కానీ డెఫినెట్గా మాకున్న మార్గాల్లో వాటర్ క్యాన్ ఒకటి, దాని ద్వారా కూడా మేము వాటర్ తల్లి వాళ్ళను ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది.